నమస్తే, బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్, జిల్లాలోని 26 స్థానాలకు ఈ రోజు పోలింగ్. ప్రధాని రాష్ట్రపతి హిందువులు కాదు, జ్యోతిర్మఠ శంకరాచార్య, అవిముక్తేశ్వరానంద సరస్వతి మరోమారు సంచలన వ్యాఖ్యలు. తప్పు చేసింది ఎంతటి వారైనా వదిలిపెట్టం, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా విశాఖలో మహాయాగం. జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పీర్ పంజాబ్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్గాం, రాజౌరి, పూంచ్, గండర్బర్, రియాసీ జిల్లాలోని 26 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. జ్యోతిర్మఠ శంకరాచార్య, అవిముక్తేశ్వరానంద సరస్వతి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిందువులు కాదని, కాబట్టే దేశంలో ఇప్పటికీ గోహత్య కొనసాగుతోందని పేర్కొన్నారు. గతంలో అయోధ్య రామాలయం విషయంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిర్మాణమే పూర్తికాని రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధాని రాష్ట్రపతి అసలు హిందువులే కాదని, ఇప్పటి వరకు అత్యున్నత పదవులు అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో గోహత్య కొనసాగుతుండడానికి అదే కారణమని విమర్శించారు. త్వరలోనే టీటీడీ పాలక మండలి నియామకం జరుగుతుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 దేవాలయాల పాలక మండళ్లను త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. లడ్డు వివాదం ముగిసిన అంశమని, తదుపరి సిట్ దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత విజిలెన్స్ సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తిరుమల ఆలయంతో పాటు రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల్లో శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే. ఆ తప్పిదాన్ని మరి చెవులతో వినినా, కళ్ళతో చూసినా, మాటలతో మాట్లాడినా అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే 4 రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయటపెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప, ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి, వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం. కాబట్టి అన్నీ సజావుగా సాగుతాయి. స్వామివారి యొక్క అన్నప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు, ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి, ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఇవాళకి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం, జరుగుతుంటే మేము ఉపేక్షించం కూడా.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్తజన గోటి మనోభావాలను దెబ్బతీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా విశాఖ జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎల్ఎస్సీ బిల్డింగ్ వద్ద మహాయాగం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారని, లడ్డూ తయారీలో కల్తీ ఘటనపై ప్రతి ఒక్కరిలో ఆవేదన ఉందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలియచేయడం అందరి బాధ్యతని చెప్పారు. తిరుమలలో జరిగినటువంటి నెయ్యి కల్తీ మీద శ్రీనివాసుని క్షమాపణ మహాయజ్ఞం చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా హిందువులు అత్యంత దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆ దేవుని కోపోద్రేకాలు అవ్వకుండా ఉండడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాపాన్ని క్షమించమని వెంకటేశ్వరం ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మతాలకు అతీతంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ జరిగినా పాపం పాపమే కాబట్టి దేవుడు ఒకరే కాబట్టి ఎక్కడ జరిగినా ఇది అన్యాయాన్ని చేయడం ఖండిస్తూ ఉన్నాం. ఈ పాపం చేసిన వాళ్ళకి శిక్షించాలని, ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, అలాగే చట్టానికి చట్టరీత్యా కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దీక్ష అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలను కూడా సక్సెస్ అవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు దేశ ప్రజలకు ప్రపంచ ప్రజలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను నాస్తికుడు అండి, అందరికి తెలుసు అతను నాస్తికుడు, అతను ఏదైనా చేస్తారు. సో చట్టం తన పని తాను తీసుకెళ్ళిపోతూ ఉంది. ఒక సిట్ వేశారు, దాని మీద నివేదిక వచ్చింది. ఈఓ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది, కల్తీ జరిగిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని రిపోర్ట్ కూడా ఆ త్వరలోనే రిలీజ్ చేస్తారు, దానికి తగిన పరిహారం కూడా చెల్లించుకునే అవకాశం ఉంది. జగన్ హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం దుర్మార్గం అన్నారు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి బ్రాండ్ ఇమేజ్ ను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని విమర్శించారు. ఈయన ఎంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ కూడా డేటా చూస్తే తిరుపతి లడ్ల సేల్స్ ఏమాత్రం కూడా తగ్గలేదు. యథావిధిగానే తిరుపతి లడ్లు అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు, ప్రసాదంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దైవభక్తితోనో తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతోనో భక్తితోనో చేసినటువంటి ఆరోపణలు కావిది. ఈరోజు మనము వారి మాటలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఈరోజు దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది, దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్ తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్ క్రిస్టియన్ అని వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయడానికి ఈరోజు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈయనేమో తిరుపతిలో మఠాధిపతులతో పూజారులతో ఈ యొక్క అనిమల్ ఫ్యాట్ కలిపిన పూజలు చేశారు, నైవేద్యాలు చేశారు అనేటువంటి దానికి విరుగడుగా శాంతి హోమం అని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. మరోవైపు 11వ తేదీ వరకు కూడా ప్రాయశ్చిత్త
దీక్ష అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. బీజేవైఎం వాళ్ళేమో గడు ముందుకేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం జగన్ గారి ఇంటి ముందు ధర్నాకి పాల్పడినారు. వీళ్ళందరి ఉద్దేశం కూడా ఒక్కటే, హిందూ మత విశ్వాసాల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశం వీళ్ళందరిది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, ఎందుకంటే జగన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తూ ఉంది. జగన్ గారు స్వయంగా ఈ ఆరోపణలకు చలించకుండా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలా, దోషులను కఠినంగా శిక్షించాలా, నిజమనేటువంటిది బయటికి రావాలా, కోట్లాది మంది భక్తుల మనోగయం మాన్పించేటువంటి విధంగా ఈ విచారణ ఉండాలా, అదేవిధంగా ఆంధ్రదేశంలో ప్రపంచానికే ఒక విశిష్టత కలిగినటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టని కాపాడాలనేటువంటి రీతిలో ఈరోజు జగన్ గారు లెటర్ రాశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు అన్నారు. జగ్గంపేట క్షత్రియ కళ్యాణ మండపంలో సభ్యత నమోదు సమ్మేళనం కార్యక్రమం జరిగింది. నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలోనే అన్ని విధాలుగా దేశం అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఆగుతుంది, రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకి కొత్త సభ్యులు చేసుకుని పంచాయతీ నుంచి గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూడా ప్రతి 3 సంవత్సరాలకి మారుతూ ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో సభ్యత నమోదు చేసుకుని కమిటీలు వేసుకుని ప్రతి 3 సంవత్సరాలకి నూతన అధ్యక్షులను నియమించుకోవడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ. అందులో భాగంగా 2024లో ఇప్పుడు సభ్యత్వ నమోదు దేశవ్యాప్తంగా జరుగుతుంది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 25 వరకు మొదటి విడత, అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు రెండో విడతగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఒకప్పుడు చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, దాన్ని అధిగమించి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ వచ్చింది. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందంటూ జరుగుతున్న వివాదంపై వైసీపీ మండిపడుతోంది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి ప్రదర్శన చేపట్టారు. మాజీ మంత్రి అమర్నాథ్ నల్లబట్టలు ధరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. తిరుపతి లడ్డూపై వివాదాన్ని రేపి ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. అధికారం చేతిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఆలస్యం దేనికని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇది సెక్యులర్ దేశమని అన్ని మతాల వారికి సమాన గౌరవం ఇవ్వాలన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుసరించే మతాన్ని వివాదంలోకి లాగడం బాధాకరమన్నారు. చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోవడం అనేటువంటిది సమంజసం కాదు. అందుకని సిబిఐ ఎంక్వైరీ, వారు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో కూడా వారి అధికారంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేయమనండి, సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. ఇదేదో మాట వరుసకి ఇసి దేశంలో మనం ఉన్నటువంటి సెక్యులర్ దేశం, ఒక్కొక్క మనిషికి ఒక మతం, ఒక కులం, ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తప్పు పట్టాలనేటువంటి ప్రయత్నం కోసం ఈ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకని సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయి. అందరూ ఉంటారు, అదే అంటున్నాను నేను, అన్నీ ఉంటాయనే చెప్తున్నాను నేను. సో హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, జైనులు ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇందులో కేవలం డిమాండ్, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో వేరే మతంగా సృష్టించి దీని నుంచి ఏదో తప్పు చేశాడు అనేటువంటి కార్యక్రమాలు చేశారన్నట్టుగా చూపించడం అనేటువంటి కరెక్ట్ కాదని అంటున్నా. అందుకని సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతకు దారి తీసింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతుండగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ అడ్డుపడడంతో పరస్పర దూషణలకు దారి తీసింది. కౌన్సిల్ లో పీతల మూర్తి యాదవ్ ను క్రిమినల్ అని బాణాల శ్రీనివాస్ సంబోధించడం గొడవకు కారణమైంది. దీంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కూటమి కార్పొరేటర్లు క్షమాపణ చెప్పాలంటూ మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. Thank you.
రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా ఎల్పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టే ఘటనల పట్ల రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల యంత్రాంగం పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎన్ఐఏ కూడా ఇందులో భాగస్వామి అయిందన్నారు. ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనల పట్ల రైల్వే శాఖ కూడా అప్రమత్తంగా ఉందన్నారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు రైల్వే జోన్ల అధికారులతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రజెంట్ జనరేషన్లో బిజీ లైఫ్ గడుపుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అశ్రద్ధ చూపిస్తున్నారు. ఆఫీస్, కాలేజీల్లో అధిక ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, యోగా వంటి సాధనలు అలవాటు చేసుకోవాలని ఎప్పటి నుంచో డాక్టర్ల సూచనలు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదని వైజాగ్ మారథాన్ నిర్వాహకులు అంటున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం మీద శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఉండాలంటూ వైజాగ్ మారథాన్ నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వైజాగ్ మారథాన్ నిర్వాహకులు మాటల్లో మనం కూడా విందాం, రండి. నమస్తే, వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. ఇటుపక్క యూత్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా ఆరోగ్యాన్ని పక్కన పెట్టడం వల్ల మానసిక ఒత్తిళ్ళు కలిగి ఆరోగ్యంలో ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారైతే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అయితే విశాఖలో వైజాగ్ రన్ పేరు అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ, రన్నింగ్ చేపిస్తూ ఇక్కడైతే పెద్ద ఎత్తున మారథాన్ అయితే కండక్ట్ చేస్తారంట. అసలు ఈ మారథాన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఇది మారథాన్ నిర్వహించడం వల్ల వైజాగ్ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతవరకు పెరుగుతున్నాయి, సో దీని అంతటికి సంబంధించి ఎలాంటి మారథాన్ అంటే రన్నింగ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి విషయాలు మనతో మాట్లాడడానికైతే వైజాగ్ మారథాన్ వాళ్ళు అయితే విశాఖ బీచ్లో అయితే ఉన్నారంట. ఒకసారి మనం కూడా వెళ్దాం. అసలు ఈ యొక్క మారథాన్ నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, యూత్కి ఎలాంటి మెసేజ్ వీళ్ళు ఇస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం, పదండి. సో ఇప్పటి వరకు అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది, అసలు ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలని అయితే మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవాలి అంటూ వీళ్ళైతే అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. వైజాగ్ రన్నింగ్తో మారథాన్ కూడా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారంట. అసలు ఈ పెట్టడం గల కారణాలు ఏంటని మనం అడుగుదాం. సార్ చెప్పండి సార్, అసలు వైజాగ్ మారథాన్ అనేది మీరు పెడుతున్నారు, ప్రతి సంవత్సరం పెడతామని చెప్తున్నారు కదా సార్, అసలు ఎందుకు సార్ అసలు పెట్టాలనుకుంటున్నారు, గల కారణాలు ఏంటి సార్? నా పేరు బాలకృష్ణరాయ్ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ వైజాగ్ రన్నర్ సొసైటీ అండి. యాక్చువల్లీ మేము ఫస్ట్ వైజాగ్ రన్నర్ సొసైటీ అంటే ఒక గ్రూప్ ఫామ్ చేసేది, ఎన్జిఓ అండి. మెయిన్ దాన్ని ఫామ్ చేయడానికి రీజన్ ఏమంటే మన వైజాగ్లో వెల్నెస్ అండ్ ఫిట్నెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో, కమ్యూనిటీ అనుకోండి స్టార్ట్ చేసామండి. యాక్చువల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చూస్తే పిల్లలందరూ నోబడీ స్టోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద హెల్త్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. అందరూ జంక్ ఫుడ్ మీద పడిపోయి రిమైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ గిగ్స్ చాలా అడిక్ట్ అయిపోయారండి. ఇదొక టైపు వైజాగ్ రన్నర్స్ చేసే రన్ ఇట్ టైప్ ఎడిక్షన్ అండి. వన్స్ మీరు ఒకబారి రన్నింగ్ ఈవెంట్కి వచ్చేస్తే ఇట్ ఎడిక్షన్ అండి. మేము ఆల్సో అలాగే 2013లో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ క్రౌడ్ లేదండి, ఓన్లీ 10 people స్టార్ట్ చేసాము. ఇప్పుడు చూస్తే మీకు 400 మంది ఉన్నామండి. మేము చేసిన ఈవెంట్స్కి 8 to 10,000 people పార్టిసిపేట్ చేస్తామండి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గుడ్ పాజిటివ్ ఎడిక్షన్ ఫర్ ద కమ్యూనిటీ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ కీప్ దర్ గుడ్ హెల్త్ అండి. హెల్త్ను మా బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే మా గ్రూపులు చాలామంది డాక్టర్స్ ఉన్నారండి. మీరు డాక్టర్ రాధిక గారు ఉన్నారు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండి. మేడం మీరు చెప్పండి మేడం, అసలు వైజాగ్ రన్ పేరుతో మీరు ఎవ్రీ ఇయర్ మారథాన్ నిర్వహిస్తామంటున్నారు కదా మేడం, అసలు ఇలా మారథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, యూత్కి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మేడం? యా, బేసిక్గా రన్ చేయడం అనేది వైజాగ్ రన్నర్ మారథాన్ సంవత్సరానికి ఒకసారే అవుతుంది. బట్ దానికోసం ప్రిపరేషన్ కోసం పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ సంవత్సరం పడుగుతా కూడా రన్ ఆర్ వాక్ ఏదో ఒకటి చేస్తారు. ఈ రన్ కానీ వాక్ కానీ చేసినప్పుడు యాజ్ అ డాక్టర్ నేను చెప్పగలిగేది ఏంటంటే ఎండార్ఫిన్స్ అని ఒక కెమికల్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో, విచ్ ఆర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. యూత్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో స్టడీస్ స్ట్రెస్ అది ఎక్కువ ఉండడం, తర్వాత జాబ్స్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళల్లో కూడా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎండార్ఫిన్స్ ఆ మూడ్ని ఎలివేట్ చేస్తాయి, లైక్ మనని హ్యాపీగా ఉంచేట్లు చేస్తాయి అన్నమాట. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, గేమ్స్ ఆడచ్చు, ఏదైనా చేయొచ్చు. రన్నింగ్ అండ్ వాకింగ్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పెద్ద పెద్ద టీంలు అక్కర్లేదు,
ఒక పర్సన్ చాలు, ఎవరైతే చేయాలో వాళ్ళు చాలు. పెద్ద ఎక్విప్మెంట్ అక్కర్లేదు, షూ ఉంటే చాలు, షూ లేకుండా బేర్ ఫీట్ కూడా వాక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. ఒక లొకేషన్ అనేమి స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం ఊరు వెళ్తే ఊర్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడున్నా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ అనమాట. వాకింగ్ అయినా రన్నింగ్ అయినా ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు, ఏజ్తో కూడా సంబంధం లేదు. 90 ఏళ్ళ తర్వాత కూడా మనం నడవగలిగితే చేసుకోవచ్చు. ఏజ్ బట్టి మనం మానేయాలేమో, వాకింగ్ చేయకూడదేమో, రన్నింగ్ చేయకూడదేమో అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీ జాయింట్స్ని మొత్తం మజిల్స్ని అన్నింటినీ స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, కోర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ చేసుకుంటే ఎప్పుడు ఏ ఏజ్ వరకైనా రన్నింగ్ వాకింగ్ చేయొచ్చు. వైజాగ్ రన్నింగ్లో మీరు ఎవరు కూడా షూస్ వేసుకోకుండా పరిగెడుతున్నారు మేడం, అలా ఎందుకు మేడం షూస్ వేసుకోపరిగెడుతుంది అంటే ఏదైనా రీజన్ ఉంటుందా మేడం దానికి సంబంధించి? బేర్ ఫీట్ రన్నింగ్లో పాదాలు మనకి షూ అదేమి లేకుండా టచ్ చేసినప్పుడు, నేలను టచ్ చేసినా, ఇసుకను టచ్ చేసినా, గడ్డిని టచ్ చేసినా, పాదాల్లో ఒక సెన్సరీ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ అవర్ బ్రెయిన్, నర్వ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాటిని స్టిమ్యులేషన్, ఇప్పుడు ఆక్యుప్రెషర్ గురించి, ఆక్యుపంక్చర్ గురించి అందరికీ తెలుసు కదా, ఆ పాయింట్స్ని, పల్సెస్ని, వాటిని స్టిమ్యులేట్ చేయడం కోసం బేర్ ఫీట్ రన్నింగ్ ఆర్ బేర్ ఫీట్ వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. మేడం, యూత్కి ఎక్సర్సైజెస్, రన్నింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ మీద మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఆ డెస్క్ దగ్గర కూర్చొని చదవడం కంపల్సరీ అయిపోతుంది మీ అందరికీ, యూత్ అందరికీ తప్పనిసరిగా. దాంట్లో నుంచి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కావాలి, అలాగే కొంచెం సన్రైజ్, కొంచెం న్యాచురల్ ఎయిర్ ఇవన్నీ కూడా పీల్చుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. ముస్లింలకు సంబంధించిన 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే రహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు సంబంధించిన అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ అధికారులను మేము కలవడానికి చాలా కష్టంగా మారిందని అన్నారు. మైనార్టీలకు సంబంధించిన అన్ని పథకాలను నవరత్నాలతో జోడించడం వల్ల మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం పార్టీ మార్చే వ్యక్తి తాను కాదని, ముస్లింల సమస్యలను పరిష్కరించే ఏ పార్టీకైనా తాను సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి, సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే, 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక పత్రికలకి కొన్ని విషయాలు రీచ్ చేశారు. అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వక్ల్యాండ్స్ దాదాపు 5,000 పైచిలకు ఎకరాలు మాకు ఒక బోర్డులో ల్యాండ్స్ ఉన్నాయి. ఇవి మినిమం 5,000 కోట్లు ఉంటాయి, అంతే కదండి మినిమం. తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు, కానీ అన్ని ఎకరాంతం అయి ఉన్నాయి. చాలాసార్లు చాలామందికి చెప్పాం. గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశాను. దఫాదఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తూ ఉంటే పట్టించుకోలా. నెహ్రూ గారి హయాంలో ఎక్కడో చివరిలో ఉంటే వాజ్పేయి, అప్పుడు చాలా యంగ్స్టర్, వాజ్పేయిని పిలిచి తోడు తీసుకెళ్ళి భుజం మీద చేయేసి, నువ్వు ఎప్పటికైనా పెద్ద లీడర్ అవుతాయని చెప్పిన ఘనత, అంటే ఆ రోజుల్లో నాయకుల్లో అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వ్యక్తిగతంగా కక్షలు కార్పణ్యాలు ఎక్కువైపోయి మనం ఎందుకు వచ్చాం ఈ గవర్నమెంట్లోకి, ప్రజల సంక్షేమం చూడాలి అనేది మర్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా కక్షలు చేసుకోవడం అనేది వ్యక్తిగతంగానే కాకుండా మా కమ్యూనిటీలో కూడా మాకు చాలా బాధ కలిగించింది. ఏదేమైనా సరే నేను మా ఎల్డర్స్ సూచనలతో
నేను ఇప్పుడు దాకా ఏదైతే వైసీపీలో ఉన్నానో వైసీపీ జనరల్ సెక్రటరీకి అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రిజైన్ చేస్తూ ఉన్నాను. తర్వాత కార్యక్రమం ఏం చేస్తామనేది మళ్ళీ మేమంతా కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఏదేమైనా మా పెద్దలందరూ ఏకగ్రీవంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మైనార్టీలకి నచ్చి హర్షం వెలిపిస్తూ ఈ మీటింగ్ మీ ద్వారా పెట్టాం. మేము చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు అలాగే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.